హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ అండ్ ఈరోజు డైలీ అనాలిసిస్కి వీడియోకి స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 7th అండ్ మార్నింగే ఒక మంచి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి మా బీటీఎస్టీలో అయితే స్టాప్ లాస్ అయితే కొట్టేసింది. సో ఇంకా దాన్ని మార్కెట్తో ఫైట్ ఎందుకు అనేసి ఇంకా నేను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా షార్ట్స్లో నేను అప్లోడ్ అయితే చేశాను, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీటీఎస్టీ గురించి దాంట్లో ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఒకటి నిఫ్టీలో ఒకటి చూడాల్సింది ఏంటంటే లాస్ట్ టైము ఎప్పుడైతే ఇంత పెద్ద క్యాండిల్, సో డైలీ క్యాండిల్లో డైలీ టైం ఫ్రేమ్లో అయితే కనుక పెద్ద క్యాండిల్ కనిపిస్తుంది, ఇంట్రాడేలో ఇలాగ ఆల్మోస్ట్ ఐకెనెష క్యాండిల్లో కనిపించింది. ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉన్నని చెప్పి కూడా మనకు ఒక డైరెక్షన్ అంటూ ఉండదు, ఒక వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ 3 డేస్ నుంచి కంప్లీట్గా అలాగే ఉంది, బయర్స్ చాలా ప్రాబ్లమ్ అండ్ సెల్లర్స్ ఎవరైతే దీని పైన దీని ఏదైతే కింద ఉన్నాయో పుట్స్ అవి సెల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం మంచిగా ప్రాఫిట్లు అయితే వస్తాయి. సో ఇదన్నమాట నిఫ్టీ పరిస్థితి. అయితే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే మనకి ఇంకా ఆ ఇన్సైడ్ పెద్ద బార్ ఏదైతే ఉందో ఆ బార్ లోపలే ఉంది. సో మనకి హోప్ఫుల్లీ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈ లెవెల్స్ అయితే దాటుతాయేమో చూడాలి. అయితే ఇక్కడ నుంచి కూడా చాలా గ్యాప్ అయితే ఉంది, 770 దాకా రావాలి, 620 నుంచి ఉంది, ఆల్మోస్ట్ ఒక 100-150 పాయింట్స్ అయితే పైననే ఉంది. ఎటు వెళ్ళాలన్నా సరే ఇటైతే 400 ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయ్యి వెళ్తేనే మనకు ఒక డౌన్ సైడ్ డైరెక్షన్ అయితే వస్తుంది. ఏదేమైనా సరే ఈ మధ్యలో ఉన్నంతసేపు కూడా ఈ జోన్లో ఉన్నంతసేపు కూడా నో ట్రేడ్ జోన్ అనే చెప్పాలి. చాలా స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ తప్ప ఇంట్రాడే కొట్టుకోవడం అనేది, ఇంట్రాడేలో ప్రాఫిట్లు తీయడం అనేది చాలా చాలా కష్టమైన పని, ఎస్పెషల్లీ బయర్స్ ఆప్షన్ బైస్ అయితే కనుక. ఓకే అండ్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి చూస్తే ఇవాళ కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ నుంచి ఆల్మోస్ట్ అటు ఇటు ఎటు తిరగకుండా పెద్దగా తిరిగితే అలసిపోతానన్నట్టు అక్కడక్కడే కూర్చుంది, ఫుల్ స్టాప్ లాస్లు ఎటు కావాలంటే అటు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేసింది. సో ఇది కూడా ఒక రేంజ్లోనే ట్రేడ్ అయితే అవుతుంది నిఫ్టీలో చూపించినట్టే కానీ. సో ఈ రేంజ్ అయితే ఇది. సో ఏదైనా సరే ఈ రేంజ్ పైకి వస్తేనే తప్ప మళ్ళీ 40,000ని మనం చూడలేము. 40,000 దగ్గర కూడా క్లోజింగ్ బేసిస్లో ఒక డే వస్తేనే తప్ప మనం ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళలేము. అప్పటిదాకా అయితే ఈ రేంజ్లో ఉన్నంతసేపు చాలా ఆప్షన్ ట్రేడర్స్ కూడా చాలా కొంచెం బై సైడ్ వాళ్ళకి చాలా చాలా కష్టమనే చెప్పాలి. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఇప్పుడైతే ఫామ్ అయింది. రేపు మార్నింగ్ మన పొజిషన్ ఏంటి అనుకుంటే కనుక ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ బేస్ మీదే రేపు ఎక్స్పైరీ అయితే ఆధారపడి అయితే ఉంటుంది. ఓకే ఈ రేంజ్ పైన ఓకే క్లోజ్ అయితే కనుక అంటే 39,600 కంపల్సరీ గ్యాప్ అప్ అయ్యి ఒక 150 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి 39,600 దగ్గర ఉంటే డెఫినెట్గా అది మళ్ళీ 40,000ని టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ గ్యాప్ డౌన్. ఓకే సారీ గ్యాప్ డౌన్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 39,200 అయితే ఈరోజు కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము ఈ అరౌండ్ ఈ ఏరియాలో అయితే బయింగ్కే చూద్దాము, ఇప్పటిదాకా అయితే సెల్లింగ్ అయితే వద్దు అనేసి 38,800 ఈ జోన్లోకి వస్తే మాత్రమే సెల్లింగ్ జోను, ఇక్కడ వరకు కూడా ఇది మాత్రం బయింగే. ఈ మధ్యలోది అయితే కంపల్సరీ నో ట్రేడ్ జోను నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. ఏది 39,200 38,800 మధ్యలో అయితే ఈ రెండు క్యాండిల్స్ మధ్యలో కనుక ఉంటే కనుక కంపల్సరీ నేనైతే ట్రేడ్ అయితే అవాయిడ్ చేస్తాను. ఈ రేంజ్లో అయితే మాత్రం వేస్ట్, ఇక్కడికి వచ్చినా సరే బయింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం. ఒకవేళ దీన్ని కూడా గ్యాప్ డౌన్ అయ్యి ఒకవేళ హెవీ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ 38,800 ఇంక వెళ్ళట్లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా మనం 475 దెన్ 38,000 కూడా మనం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎక్స్పైరీ కాబట్టి ఐ డోంట్ థింక్ సో మరీ అంత భయంకరంగా ఉంటుంది అనేసి. అండ్ పెద్ద గ్లోబల్ క్యూస్ కూడా ఏం లేవు, న్యూస్ కూడా ఆల్రెడీ కొన్ని ఉక్రెయిన్ అండ్ పిఎంది కొన్ని స్టేట్మెంట్స్ ఎఫ్ఎం స్టేట్మెంట్స్ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి, విల్ సీ రేపు ఎలా ఉంటుంది అనేసి. సో ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ ఫిబొనాచీ రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసుకుంటే కనుక చాలా అంటే ఈ జోన్లో ఉన్నంతసేపు కూడా మనం పొజిషనల్గా ఎటువంటి ఇది వెళ్ళడానికి అయితే అంత సేఫ్ కాదనే చెప్పాలి. అండ్ టాప్ సైడ్ అయితే కనుక 40,000 మీరు చూస్తున్నారు కదా, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి కంపల్సరీ 38,250 లెవెల్స్ అయితే డ్రాప్ అయితే చేయాలి. ఈ డ్రాప్ చేసిన తర్వాతే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ ఒక్కసారి నిఫ్టీ కనుక చూసుకుంటే కనుక నిఫ్టీ కూడా 18,000 పైన మాత్రమే మనం బుల్లిష్ అయితే
వెళ్ళాలి పొజిషనల్గా. అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి 17,388, ఓకే, అంటే ఆల్మోస్ట్ 400 లెవెల్స్ అయితే బ్రేక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది బ్రేక్ చేసినాక క్లోజింగ్ ప్లేసెస్లో మాత్రమే మనం కిందకైతే పుట్ సైడ్ కానీ షార్ట్ సైడ్ కానీ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా మనకి 16,900లో కూడా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఫిబొనాచీలో చూసుకుంటే కనుక ఇది. ఒకసారి టీటీఎస్ స్టాక్ పిక్స్ చూద్దాము. ఫస్ట్ స్టాక్ ఏంటంటే టర్న్ అయితే తీసుకుంది, మంచి వాల్యూమ్స్తో కూడా కొంచెం హెవీ వాల్యూమ్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఏరియాస్లో, ఓకే. సో డెఫినెట్గా మంచి మూమెంట్ అయితే వస్తుంది బిహెచ్ఎల్లో కనుక. రేపు అంటే 62 కాకుండా డే హై ఏదైతే ఉందో ఆ హై క్రాస్ అయ్యి మినిమం 15 మినిట్స్ కనుక సస్టైన్ అవుతే మనమైతే దీంట్లో అయితే బై ప్లాన్ చేసుకుందాము. 63.95 అండ్ 66 అయితే మనకి టార్గెట్స్గా ఉన్నాయి. నెక్స్ట్ కూడా సిమెంట్ స్టాక్సే, ఏసీసీ లిమిటెడ్. సో ఒక్కసారిగా సిమెంట్ రంగంలో ఉన్నటువంటి ఏదో సమ్ న్యూస్ ఏదో వచ్చింది, నేను న్యూస్ కంటే చార్ట్ని ఫాలో అవుతాను కాబట్టి ఇదైతే మంచి ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ వాల్యూమ్స్ కూడా కొంచెం కంటిన్యూస్గా అయితే ఓపెన్ అయితే అవుతున్నాయి. సో ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ ఎక్కడంటే 2443 దగ్గర ఎంట్రీ అయితే వస్తుంది. ఎంట్రీ వచ్చినాక ఫస్ట్ టార్గెట్ వచ్చి 2506 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 2572. ఈ స్వింగ్ కూడా చూసుకోవచ్చు, 1:2, 1:3 రేషియోలో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అయితే ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ మీరు ఐడెంటిఫై చేయగలిగారంటే కమెంట్ అయితే చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.